ఆఫీసులో ఇట్లా లంచం లేకుండా అందరికీ పనులు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అంత మంచి చేయాలని సీఎం కేసీఆర్ దగ్గర ఈ విషయం మన ఎంఆర్ఓ రెవెన్యూ శాఖ విషయం కూడా వెళ్ళాలని మేము కోరుతున్నాం బాధితులు ఏం చేస్తారు సార్ ఆయన హైదరాబాద్లో సీఎంఆర్ కాలేజీలో పనిచేస్తున్నారు ఆయన ఆయన ఈ లాక్డౌన్ మూలంగా ఆయన ఏది కోవిడ్ సిచ్యువేషన్లో ఆయన వాళ్ళ ఊరికి రావడం జరిగింది సీఎంఆర్ కాలేజీలో కాలేజీలో పనిచేస్తున్నారు గొల్లపూడి సార్ గొల్లపూడి నేటి వాస్తవాలు నేటివ్ గొల్లపూడి ఇంతకుముందు వాళ్ళ మదర్ దాంట్లో ఆయన పేరుండేది రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆయన మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెపరేట్గా కార్డు నుంచి వాళ్ళ వైఫ్ పేరు మీద అప్లై చేయడం జరిగింది సార్ ఆఫీసర్స్ పేరు ఈరోజు నేను డిఎస్పీ మత్స్య నా పేరు వరంగల్ డిఎస్పి ఖమ్మం ఉంచాను నాతో పాటు ఇన్స్పెక్టర్ సార్ 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 నేమ్ సార్ ఏ మత్స్య వరంగల్ డిఎస్పి ఇక్కడ సీఏ గారు రమణమూర్తి గారు ఉన్నారు తర్వాత వరంగల్ నుండి కూడా ఇన్స్పెక్టర్ సార్ పేరు రమణమూర్తి గారు రమణమూర్తి గారు స్టాఫ్ స్టాఫ్ ఖమ్మం ఏసీబీ స్టాఫ్ దొబ్బల వేణుకుమార్ అని చెప్పేసి గొల్లపూడి గ్రామస్తుడు ఆయన ఫుడ్ సెక్యూరిటీ కార్డు గురించి ఆయన వైఫ్ పేరు మీద అప్లై చేయడం జరిగింది 17/7 రోజు ఇప్పుడు 17/7 తారీఖు నాడు అప్లై చేశారు ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత దాని స్టేటస్ గురించి 22/2 తారీఖు నాడు ఆఫీస్కి ఇక్కడికి ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది సైకిల్ ఆఫీస్కి వచ్చి అడిగితే ఇక్కడ విఆర్ఓ కౌశిక్ అన్న కశ్యప్ అని ఉన్నారు ఆయన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ అని చెప్పేసి వీళ్ళు ఫైల్ ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి డిఎస్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడానికి 2000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఆయన రిక్వెస్ట్ చేస్తే 1500కి రిడ్యూస్ చేశారు అది దాని మీద ఆయన ఇవ్వడం ఇష్టం లేదు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు ఏసీబీలో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఈరోజు ట్యాబ్ లే చేశాము ఈరోజు ఆయన గంజి సతీష్ కంప్యూటర్ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్గా గంజి సతీష్ కంప్యూటర్ ఆపరేటర్ తైజల్ ఆఫీస్లో పనిచేస్తున్నారు ఆయన రెడ్ హ్యాండెడ్గా 1500 రూపీస్ తీసుకుంటూ ట్యాబ్లో దొరికారు కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది ఆ డబ్బులు ఏవైతే 1500 రూపాయలు తీసుకున్నారో వేణు దగ్గర నుండి వేణుకుమార్ దుబ్బర వేణుకుమార్ దగ్గర నుండి అవన్నీ కూడా అమౌంట్ కూడా రికవర్ అయింది ఆయన్ని కస్టడీలో తీసుకున్నాము దర్యాప్తు కొంత అంటే